చాలా మంది కొత్త పిల్లలకు, యువకులకు తెలంగాణ గురించి తెలుస్తలేదు చాలా మందికి. బాధాకరం. ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో దెబ్బలు తిని ఎంతో మంది త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ, ఈ త్యాగాల తెలంగాణ ఇవాళ ఈ గలీజ్గాళ్ళ గులాముల తెలంగాణగా మారద్దు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. గుజరాతీ గులాముల తెలంగాణ కావద్దు, ఇది త్యాగాల తెలంగాణ, కేసీఆర్ తెలంగాణగా, గులాబీ తెలంగాణగానే ఉండాలి ఈ తెలంగాణ. అట్లయితేనే కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి, మిషన్ కాకతీయలో నీళ్ళు వస్తాయి, అనేక రకాలైన సంక్షేమ పథకాలు వస్తాయి తప్ప, ఈ గుజరాతీ గులాముల తెలంగాణగా కనుక ఇది మారినట్టయితే రాబోయే రోజులు ఇక్కడ రక్తం కనబడుతుంది తప్ప నీళ్లు కనబడాయి. తెలంగాణ ప్రజలం ఆలోచన చేయాలి, మన కళ్ళ ముందర రక్తం కనబడాలా, కాళేశ్వరం నీళ్లు కనబడాలా, ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మన కళ్ళ ముందర మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నీళ్లు కనబడాలా, కర్ఫ్యూ లాంటి సన్నివేశాలు కనబడాలా, ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది దుర్మార్గమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పాత్ర పోషిస్తున్నప్పటికీ, తెలంగాణను తెచ్చినటువంటి నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దాంట్లో భాగమే కాళేశ్వరానికి వాడు రూపాయి ఇవ్వకపోయినా 83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని ముఖ్యమంత్రి కట్టిండు. అదే కాళేశ్వరం నుండి మళ్ళా చెన్నూరుకు 1658 కోట్లు పెట్టి మళ్ళా నిల్లిస్తా ఉన్నాడు. అంటే బీజేపీ చేయలే, కేంద్ర ప్రభుత్వం చేయలే, మళ్ళా మన కేసీఆర్ సారే చెన్నూరును కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి దీని అందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి మనం అండగా నిలబడాలని చెప్పి చెన్నూరు రైతాంగానికి, చెన్నూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తూ జయ జయ భీమ్ బాబా జయ జయ.